హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ యాప్టిట్యూడ్ ఈ రోజు వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ టూ వీడియోని మనం డిస్కస్ చేయబోతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఫ్రెండ్స్ సో క్వశ్చన్ చూసినట్లయితే ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు ఇన్ త్రీ ఇయర్స్ టు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఇన్ ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైండ్ ఆర్ సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం కొంత అనేది చక్రవడ్డీ ప్రకారం మూడు సంవత్సరాలకు ఇరవై నాలుగు వందలు అదేవిధంగా నాలుగు సంవత్సరాలకు రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ అయితే వడ్డీ రేట్ అనేది మనం కనుక్కోవాలన్నమాట దీనికి మనం ప్రాసెస్ ఉపయోగించి చేయొచ్చు అదేవిధంగా ట్రిక్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ సో ముందు ప్రాసెస్ చూసినట్లయితే త్రీ ఇయర్స్లో ఎంత అవుతుందని చెప్పుకున్నాము ట్వంటీ ఫోర్ హండ్రెడ్ సో టోటల్ అమౌంట్ కదా వాడిచ్చింది సో అమౌంట్స్ టూ అన్నాడంటే అమౌంట్స్ ఇన్ అన్నాడంటే ఫ్రెండ్స్ టోటల్ వాల్యూ ఇచ్చినట్లు సో టోటల్ వాల్యూకి ఫార్ములా ఏంటి పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ పవర్ ఎన్ సో త్రీ ఇయర్స్కి ఏమో ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఫోర్ ఇయర్స్కి అయితేనేమో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అవుతుంది అయితే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈక్వేషన్ టూ బై ఈక్వేషన్ వన్ తీసుకోవాలి సో ఈక్వేషన్ టూ బై వన్ తీసుకుంటే ఏమవుతుంది ఈపిఈపీ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్కి ఫార్ములా ఏమవుతుంది ఫ్రెండ్స్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ సో అందుకని ఇక్కడ ఏ ఇక్కడ ఏ సో ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ ఇలా తీసుకున్నామనుకోండి ఫోర్ మైనస్ త్రీ ఏమవుతుంది పవర్ వన్ కాబట్టి సో డైరెక్ట్గా వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ తీసుకున్నాను విధంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఫైనల్గా ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఆర్ అనేది ఫైవ్ పర్సెంట్ వచ్చింది సో ఇక్కడ ఏం చేసాము మైన ప్లస్ వన్ అనేది ఇటు పోతే మైనస్ వన్ అయింది విధంగా వీటి డిఫరెన్స్ అనేది ట్వెల్వ్ వచ్చింది సో ట్వెల్వ్ బై టూ ఫార్టీ అలా చేస్తే ఫైనల్గా మనకి ఫైవ్ పర్సెంట్ అనేది ఆన్సర్ వచ్చింది సో నేను నేను చెప్పే ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఏమున్నాయి వాల్యూస్ చూడండి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఉంది అదేవిధంగా టూ ఫైవ్ టూ జీరో ఉంది మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఈ మోడల్ ఏంటి అంటే స్టాండర్డ్ మోడల్ కాబట్టి సో ఇదే మోడల్లో మీకు క్వశ్చన్ అనేది ఇస్తారు కాకపోతే వాల్యూస్ అనేది మారుస్తారు సో ఇక్కడ టూ ఫోర్ డబల్ జీరో ఉంది ఇక్కడ టూ ఫైవ్ టూ జీరో ఉంది కదా సో ఎక్కువలో నుంచి తక్కువ అనేది మైనస్ చేయండి ఫ్రెండ్స్ సో టూ ఫైవ్ టూలో నుంచి టూ ఫోర్ డబల్ జీరో మైనస్ చేస్తే ఎంత వస్తుంది మీకు వన్ ట్వంటీ అనేది వస్తుంది సో ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీలో ఈ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అనేది మైనస్ చేస్తే మీకు ఎంత వస్తుంది వాల్యూ వన్ ట్వంటీ బై చిన్న వాల్యూ ఏవైతే ఉందో అది వాల్యూ బ్రెండ్స్ టూ ఫోర్ డబల్ జీరో ఇంటూ హండ్రెడ్ తీసుకోండి ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ ట్వెల్వ్ వన్ జార్ ట్వల్వ్ ట్వంటీ సో ట్వంటీ వన్స్ ట్వంటీ ఫైవ్ సో ఆన్సర్ ఏంటి ఫైవ్ పర్సెంట్ అనేది ఆన్సర్ ఫ్రెండ్స్ సో ఇంత ప్రాసెస్ చేసే బదులు ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే పైన ఏం తీసుకోవాలి డిఫరెన్స్ ఏం తీసుకోవాలి బై కింద ఏంటి స్మాల్ వాల్యూ ఇంటూ హండ్రెడ్ అనమాట సో ఇదేంటి అంటే స్టాండర్డ్ మోడల్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదేంటి ట్రిక్ అంటే పైన ఏమో డిఫరెన్స్ తీసుకోవాలి టూ ఫైవ్ టూ జీరోకి టూ ఫోర్ డబల్ జీరోకి డిఫరెన్స్ ఎంత వన్ ట్వంటీ బై స్మాల్ వాల్యూ ఎంత ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అనమాట సో వన్ ట్వంటీ బై ట్వంటీ ఫోర్ హండ్రెడ్ చేశారు సో ఇంకా ఈ ట్రిక్ అనేది ఎవరికైనా అర్థం కాకపోతే సెకండ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుంది సో సెకండ్ క్వశ్చన్ ఏంటి ఒక సమ్ అనేది అమౌంట్స్ టూ టూ ఇయర్స్లో టూ ఫోర్ టూ జీరో అవుతుంది త్రీ ఇయర్స్లో టూ సిక్స్ సిక్స్ టూ అవుతుంది అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మీకు ఫస్ట్ ఏం చెప్పాను డిఫరెన్స్ అనేది తీసుకోమన్నాము సో దీనికి దీనికి డిఫరెన్స్ ఏమవుతుంది ఇది ఒక ఎయిటీ ఇది ఒక వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ టూ ప్లస్ ఎయిటీ ఎంత టూ ఫార్టీ టూ టూ ఫార్టీ టూ డిఫరెన్స్ అనేది తీసుకున్నారు బై స్మాల్ వాల్యూ ఎంత టూ ఫోర్ టూ జీరో సో బై టూ ఫోర్ టూ జీరో ఇంటూ హండ్రెడ్ సో టూ ఫోర్ టూ వన్స్ టెన్స్ టెన్ వన్ జార్ టెన్ టెన్ జార్స్ సో ఆన్సర్ ఏమవుతుంది టెన్ పర్సెంట్ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ ట్రిక్ ఏంటి డిఫరెన్స్ తీసుకోండి బై స్మాల్ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకొని ఇంటూ హండ్రెడ్ చేయడమే సో ఇదేంటి అంటే మీకు ఏంటంటే ఇయర్స్ అనేది ఇలా కంటిన్యూస్గా ఇస్తాడు టూ త్రీ అనో ఫోర్ ఫైవ్ అనో సిక్స్ సెవెన్ అనో అది సో దానికి ఏంటంటే మీరు ఇంత ప్రాసెస్ అనేది చేయలేరు అందుకని ఈ షార్ట్ కట్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్